తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైందని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా మంత్రి కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ఇటీవలే పెద్ద చర్చ నడుస్తుంది. సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కానున్నారని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని ఓ మంత్రి, ఆయన సీఎం అయితే ఆయన వెంటే మేమంతా ఉంటామంటూ మరో మంత్రి సమర్థించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఒక అడుగు ముందుకు వేసి కాబోయే సీఎంకి అభినందనలు అంటూ సభాముఖంగా సంబోధించే ప్రచారం నిజమేనన్న సంకేతాలిచ్చారు. అంతేకాకుండా వచ్చే నెలలోనే కేటీఆర్ సీఎంగా బాధ్యతలు చేపడతారన్న ఊహాగానాలు కూడా షికార్లు చేశాయి. ఇటీవలే ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నిమిషమైంది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు మౌనంగా ఉంటూ వస్తున్న కేటీఆర్ నేతలతో డైరెక్ట్గా టచ్లోకి వచ్చినట్లు తెలుస్తుంది. తాను సీఎం అయ్యే విషయం అటుంచితే ఆ విషయం ఇకపై ఎవరు మాట్లాడొద్దంటూ సూచించారంట. తన రాజకీయ భవిష్యత్తు గురించి ఎవరు మాట్లాడొద్దని, ఇంకా అలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలంటూ స్వయంగా కేటీఆర్ నేతలకు కోరినట్లు సమాచారం. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి మరీ బహిరంగ ప్రకటనలు చేయొద్దని చెప్పినట్లు తెలిసింది. వచ్చే నెలలో ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరగనుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో కేటీఆర్ ఫోన్ కాల్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆయనే సీఎం అంటూ నేతలను ప్రకటనలు చేస్తుంటే ఇప్పుడే వద్దంటూ కేటీఆర్ ఆపడంలో అంతర్యం ఏమిటో అర్థం కావటం లేదు. రాష్ట్రానికి కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడాన్ని ఆయన సమర్థత ఏంటో కేసీఆర్కు తెలుసని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్లే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ సీఎం పదవికి సమర్థుడు అయితే కేసీఆర్ అసమర్థుడా అని ప్రశ్నించాడు. ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించారని, సీఎం ఎవరనేది ఆ కుటుంబ సమస్య అని చెప్పారు. కేటీఆర్ సీఎం అయితే కవిత, హరీష్, సంతోష్లకే సమస్య అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందని కేసీఆర్ అనుకుంటే రసమై బాలకృష్ణను సీఎం చేయాలని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కంటే ఎక్కువగా కేటీఆర్ అబద్ధాలు చెబుతారని, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే పోలేపల్లి ఎల్లమ్మపై ప్రమాణం చేసి చెప్పాలని టీఆర్ఎస్ చెబుతున్నట్లు, కొడంగల్ అభివృద్ధి వారి హయాంలో జరిగినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హరీష్ రావు, కేటీఆర్ మీరిద్దరిలో సీఎం అయ్యే అర్హత ఎవరికి ఉంది? మీ కామెంట్స్ని కింద తెలియజేయగలరు.